హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రైటింగ్ స్కిల్స్లో మనం డిస్క్రిప్టివ్ రైటింగ్ గురించి తెలుసుకుందాం డిస్క్రిప్టివ్ రైటింగ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ అని ఉంది కదా డిస్క్రిప్టివ్ అంటే ఏంటి దాని మీటింగ్ చూద్దాం ఫస్ట్ డిస్క్రిప్ట్ డిస్క్రిప్షన్ డిస్క్ డిస్క్రిప్టివ్ దీని మీనింగ్ ఏమిస్తుందంటే ఏదైనా ఒక దాని గురించి మనం వివరణ ఇవ్వడం లేదా ఎక్స్ప్లెయిన్ చేయడం వెరైటీస్ని దాంట్లో చెప్పడం అది ఏ రకమైన దాని దాని గురించి మనం నీట్గా డీటెయిల్డ్గా వివరించడాన్ని మన డిస్క్రిప్టివ్ రైటింగ్ అని అంటారు సో జనరల్గా డిస్క్రిప్టివ్ రైటింగ్ మనం దేని గురించి రాస్తాము అంటే ఒక పర్సన్ గురించి రాస్తాం ఒక వ్యక్తి యొక్క విశిష్ట లక్షణాలు ఆయన యొక్క బుద్ధి ఏ ఇంకా ఆయన స్వభావం ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఒక వ్యక్తి గురించి మనం డిస్క్రిప్టివ్ రైటింగ్ రాస్తాం అలాగే ఒక ప్లేస్ గురించి కూడా రాస్తాం మనం డిస్క్రిప్టివ్ రైటింగ్లో అంటే మీరు ఏదైనా ఒక స్థలాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలు అక్కడ చూసినటువంటి విషయాలు ఆ స్థలం యొక్క ప్రత్యేకత అలాగే అక్కడ దొరికేటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు వాటి గురించి వివరిస్తూ మనం ఆ ప్లేస్ గురించి రాస్తాం అలాగే ఒక ఆబ్జెక్ట్ గురించి కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే మనం ఒక వస్తువు గురించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్లైన్లో ఒక ఏదో ఒక వస్తువు కొన్నారు ఆ వస్తువు చాలా అద్భుతంగా పనిచేస్తుంది నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంది ఇంకా దాని గురించి నలుగురికి తెలియాలంటే మీరేం చేస్తారు దాని గురించి ఒక డిస్క్రిప్టివ్ రైటింగ్ రాస్తారు అంటే ఆ వస్తువును ఎలా ప్రారంభించాలి ఎలా వర్క్ చేస్తుంది దాని ఫంక్షన్స్ ఏంటి ఎంతకాలం పనిచేస్తుంది అనేటువంటి అన్నీ కూడా దీని గురించి ఈ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ రైటింగ్లో మనం తెలియచేస్తామన్నమాట అలాగే డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ కూడా మనం వర్ణిస్తూ రాయొచ్చు ఎలా ఎక్స్పీరియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రావెలింగ్ వెళ్ళారు ఒక చోట ఏదో ఒక ప్లేస్ విజిట్ చేయడానికి అక్క మీ మీ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి మీరు ట్రావెల్ చేశారు ఆ ట్రావెల్లో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు అక్కడ ఎలాంటి డిఫరెంట్ పర్సన్స్ మీరు కలిశారు అక్కడ మీరు చాలా ప్లేసెస్ చూసి ఉంటారు కదా అక్కడ ఫుడ్ అలవాట్లు ఏంటి డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇండివిజువల్ హైజీన్ ఎలా ఉంది వాళ్ళు మాట్లాడే తీరు భాష సంస్కృతి కట్టుబాట్లు వీటన్నింటి గురించి మీరు డిఫరెంట్గా అనుభూతి పొంది ఉంటే అలాంటి వాటి గురించి కూడా మీరు ఎక్స్పీరియన్స్లో రాయచ్చు ఆ తర్వాత ఏంటంటే ఎమోషన్స్ కూడా సో ఇక్కడ ఎమోషన్ కూడా ఎలాంటి ఎమోషన్స్ వాళ్ళతో కలిగి ఉన్నారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేటువంటి విషయాలను మనం డిస్క్రిప్టివ్ రైటింగ్లో వద్దాం ఇక చివరికి ఏంటంటే సిచ్యువేషన్స్ గురించి కూడా మీరు డిస్క్రిప్టివ్ రైటింగ్లో రాయొచ్చు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కేవ్ విజిట్ చేయడానికి వెళ్ళారు అక్కడ చాలా అది ఎగ్జైటింగ్ కావచ్చు లేదా సాడ్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి సిచ్యువేషన్ గురించి వర్ణిస్తూ మీరు ఒక డిస్క్రిప్టివ్ రైటింగ్ రాయవచ్చు అనమాట ఓకే అయితే డిస్క్రిప్టివ్ రైటింగ్ రాసేటప్పుడు మనం ఎలాంటి విషయాలు ఇక్కడ రాయాలి ఏ విధంగా రాయాలి ఆ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఏ విధంగా రాస్తే అద్భుతంగా అవుట్ అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం సో ఏదైనా కూడా మనం డిస్క్రిప్టివ్ రైటింగ్ రాసేటప్పుడు అన్నీ కూడా మనం చూసింది చూసినట్టే రాయాలి లేదా ఏదో ఎవరి నుంచో కానీ కాపీ చేయడం లేదా ఏదో ఒక విషయాన్ని నెట్ నుంచి తీసుకొని దాన్ని మళ్ళీ రాయడం అనేది చేయకూడదు అనమాట సో డిస్క్రిప్టివ్ రైటింగ్ రాయడానికి కొన్ని రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి ఆ వాటి జాగ్రత్తలు వహిస్తూ మనం దీన్ని కంప్లీట్ చేయాలి సో ఇక స్టెప్స్ ఏంటో చూద్దాం ఓకే ఇందులో ఫస్ట్ విషయం ఏంటంటే బీ ఒరిజినల్ సో మనం ఏదైతే రాస్తున్నామో అది ఒరిజినల్ ఉండాలి ఎవరి నుంచి కూడా కాపీ చేసింది ఉండకూడదనమాట సో ఇంతకుముందే నేను చెప్పాను కదా మనం ఏదైతే డిస్క్రిప్టివ్ రైటింగ్ రాస్తున్నామో అది ఒరిజినలే ఉండాలి ఇంకా వేరే వాటితో పోలిక ఉండకూడదే ఉండాలి ఇలా ఉంటే ఏమవుతుందంటే మనం రాసినటువంటి డిస్క్రిప్టివ్ రైటింగ్కి చాలా నాణ్యత ఉంటుంది మంచి రేటింగ్స్ కూడా ఉంటాయన్నమాట సో అది బి ఒరిజినల్గా ఉండాలి ఇక తర్వాత విషయం ఏంటంటే బీ అబ్జర్వెంట్ ఇక్కడ ఎలా అంటే మనం చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వేషన్ చేసి అర్థం చేసుకున్న తర్వాతనే దీన్ని రాయాలన్నమాట ఎలా అంటే మనం ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలి అంటే అక్కడ ఇన్స్టెంట్స్ ఏం జరిగాయి ఆ వస్తువుని ఎలా చూసాము ఆ వస్తువు యొక్క స్వరూపం ఎలా ఉంది దాన్ని ఆన్ చేస్తే ఎలా ఉంటుంది ఇది వస్తువుకు సంబంధించి అయితే ఒకవేళ మీరు చూసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారనుకోండి ఆ వ్యక్తి గురించి కూడా మీరు రాయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి ముందుగానే చాలా డీటెయిల్స్ తీసుకోవాలి ఎలాంటి వ్యక్తి ఏం చదివాడు ఎక్కడ పుట్టాడు ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి సో మంచి పనులేంటి ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఆయన బిహేవియర్ ఇతరుల పట్ల తను స్పందించే తీరు ఆయన చదువు అదేవిధంగా తనతో ఉన్నటువంటి వారితో ఏ విధంగా తను మెలుగుతాడు అనేటువంటి అన్ని విషయాలు ఇక్కడ ఉండాలి అంటే చూడండి ఏదైనా ఒకటి రా రాయడానికి ముందు ఏంటంటే ఇక్కడ బీ మోర్ అబ్జర్వెంట్ చాలా అబ్జర్వ్ చేయాలన్నమాట చాలా విషయాలు అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం రాయాలి ఇట్ మీన్స్ ఇట్ అలౌ అస్ టు నోట్ ఆల్ దట్ ఈస్ హ్యాపనింగ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అండ్ ఆల్ అరౌండ్ ద సబ్జెక్ట్ మనం ఏదైతే చూస్తున్నామో ఏదైతే రాయదలుచుకున్నామో దాని గురించి బాహ్యంగా అంతర్గతంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏ విధంగా అది రెస్పాన్స్ అవుతుంది అనే వాటి గురించి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇందులో మీరు ఒక వ్యక్తి గురించి రాస్తే అతని యొక్క లక్షణాలు ఎలా ఆయన రెస్పాన్స్ ఎలా అని ఒక వస్తువు గురించి రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మెషిన్ ఆ వాషింగ్ మెషిన్ ఎలా రెస్పాన్స్ ఇస్తుంది ఏ విధంగా అది వాటర్ లోడ్ చేసుకుంటుంది అలాగే అన్లోడ్ చేస్తుంది ఏ విధంగా ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఇవన్నీ విషయాలు అందులో ఉంటాయన్నమాట ఓకే ఇక్కడ మూడో విషయానికి వస్తే ఇక్కడ ఇన్వాల్వ్ ఆల్ ఫైవ్ సెన్సెస్ అన్నారు అంటే ఇక్కడ చూడండి మనం ఫైవ్ సెన్సెస్ని ఇన్వాల్వ్ చేసి దాన్ని రాయాలి ఏంటి అంటే మూడ్ ఫీలింగ్ అనేటువంటిది అందులో ఎక్స్ప్రెస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క ఉన్నటువంటి వస్తువులు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చారు ఇట్ మీన్స్ పర్టికులర్గా మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని ఇక్కడ రాయాలన్నమాట అందుకే ఇక్కడ డిస్క్రిప్టివ్ రైటింగ్లో ఏం చెప్పారు అంటే ప్రత్యేకంగా ఇన్వాల్వ్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ఇక్కడ మనకు ఫైవ్ సెన్సెస్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ ఏంటి మనం ఏదైనా ఒక వస్తువుని తాకుతాం అంటే టచింగ్ సెన్స్ అంటే దాన్ని తాకినప్పుడు మీ అది ఏ విధంగా రెస్పాన్స్ అయ్యింది లేదా మీరు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు ఆ తర్వాత చూడడం ద్వారా చూసి తెలుసుకోవడం ఇది కూడా సెన్సే అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సీన్ జరుగుతూ ఉంది మన కళ్ళ ముందు దాన్ని చూసి మనం సెన్సిటైజ్ అవ్వడం అది ఒకటి ఇక మూడవది ఏంటంటే వినడం ఓకే అక్కడ వచ్చినటువంటి శబ్దాలను బట్టి విని మనం అర్థం చేసుకోవడం ఆ తర్వాత ఏంటంటే స్మెల్ చూడడం ఆ ప్రదేశంలో ఉన్నటువంటి స్మెల్ అంటే ముక్కు ద్వారా మనకు జ్ఞానేంద్రియాలు పం ఐదు ఉన్నాయన్నమాట ఆ ఐదు జ్ఞానేంద్రియాలను ఇన్వాల్వ్ చేసి మనం ఆ వస్తువు యొక్క లక్షణాలను వివరణను ఇవ్వాలన్నమాట ఇప్పటికేంటి టచింగ్ ఒకటి తాకడం ఒక జ్ఞానేంద్రియం ఆ తర్వాత చూడడం ఒక జ్ఞానేంద్రియం వినడం ఒకటి వాసన చూడడం ఇంకొకటి నాలుగవది ఇక చివరిది ఏంటంటే టేస్ట్ చూడడం నాలుగు కూడా మనకు ఒక జ్ఞానేంద్రియమే సో ఏదైనా ఒక వస్తువు కారం ఉప్పు తీపి ఇలాంటివి నాలుక మీద పెట్టినప్పుడు మనం వెంటనే చెప్పేస్తాం ఇది తీయగా ఉంది అని చెప్పేసి ఎందుకంటే మన నాలుక ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి సో ఇలా పంచేంద్రియాలను మనం ఇన్వాల్వ్ చేసి ఆ వస్తువుని అర్థం చేసుకుని మనం దాన్ని డిస్క్రిప్టివ్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది సో ఇలా ఎప్పుడైతే మనం రాస్తామో ఆ డిస్క్రిప్టివ్ రైటింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది నాలుగో చూడండి టాక్ అబౌట్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అని ఉంది అంటే దేని గురించి మాట్లాడాలి థాట్స్ అంటే మన ఆలోచనలు ఓకే ఆ తర్వాత ఎమోషన్స్ అంటే మనం ఏ విధంగా ఫీల్ అయ్యాం మన మూడ్స్ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ని ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఎందుకు చెప్పాలి ఈ టాక్స్ వై షుడ్ వి టాక్ అబౌట్ థాట్స్ అండ్ ఎమోషన్స్ మీన్స్ వైల్ రీడింగ్ దిస్ డిస్క్రిప్షన్ ద రీడర్ షుడ్ గెట్ ఇంట్రెస్ట్ టు టు రీడ్ మోర్ అండ్ మోర్ అబౌట్ ద ఆబ్జెక్ట్ ఆర్ ద ప్లేస్ సో మనం ఎప్పుడైతే డిస్క్రిప్టివ్లో నీట్గా మన థాట్స్ కానీ మన ఎమోషన్స్ కానీ ప్రజెంట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే చదివేటువంటి వ్యక్తి ఆ రీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూల్గా దాన్ని చదివేస్తాడనమాట ఎలాంటి గజిబిజి లేకుండా ఊహించని విధంగా అసలు మనం ఎక్స్పీరియన్స్ కాని విషయాలు ఏదో ఒకటి అందులో పెట్టేసి మనం అలా రాయకూడదనమాట సో ఇక్కడ నీట్గా ఇన్వాల్వ్ అయ్యి మన థాట్స్ ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేయాలి ఓకే ఓకే తర్వాత ఇది ఏంటంటే యూస్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వోబ్స్ మనం రాసేటప్పుడు సరైనటువంటి అడ్జెక్టివ్స్ అక్కడ రాయాలి అంటే వస్తువు మంచిగుందా చెడ్డగుందా స్పీడ్గా పనిచేస్తుందా స్లోగా పనిచేస్తుందా ఇవన్నీ విషయాలు అక్కడ తెలి తెలియచేయాల్సి ఉంటుంది కాబట్టి అడ్జెక్టివ్స్ మనం కరెక్ట్గా అవి ఏవైతే సెట్ అయ్యాతో అలాంటి అడ్జెక్టివ్స్ని మనం అక్కడ ఉపయోగించాలి అలాగే వర్బ్కు సపోర్ట్ చేసే విధంగా అడ్వోబ్స్ కూడా ఉపయోగించాలి అది మోషన్ ఇచ్చేటువంటి విధము రెస్పాన్స్ ఇచ్చేటువంటి విధము విషయం విషయంపైన మనం ఈ అడ్జెక్టివ్స్ని రెడీ చేసుకొని అక్కడ మనం దీన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏమేం ప్రజెంట్ చేస్తే ఆ వస్తువు యొక్క లేదా ప్లేస్ గురించి వ్యక్తి గురించి మన ఎమోషన్ గురించి అవతల చదివే వాళ్ళకు బాగా అర్థమవుతుందో అటువంటి అడ్జెక్టివ్స్ని మనం అక్కడ ఉపయోగించాలి వీ హ్యావ్ టు యూస్ ద రైట్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్

ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే షీ డ్రాంక్ ద టీ అని ఉందనుకోండి సో దాన్ని అలా కాకుండా మనం ఎలా రాయొచ్చు షీ సిప్డ్ ద టీ అంటే సిప్డ్ అంటే కొత్త సరళంగా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించే విధంగా దాన్ని మనం అక్కడ ప్రజెంట్ చేయాలి అనమాట సో యూ హ్యావ్ టు సజెస్ట్ ద సూటబుల్ వర్బ్స్ ఓకే టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ టు అండర్స్టాండ్ ద ఆబ్జెక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్క్రైబ్ ఓకే ఆ తర్వాత ఏడవది ఏంటంటే యూస్ ప్రిసైజ్ లాంగ్వేజ్ సో ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి భాష కూడా మంచిగా ఉండాలి మంచి భాష అక్కడ ప్రజెంట్ చేయాలి యూస్ ప్రిసైజ్ లాంగ్వేజ్ చూస్ వర్డ్స్ వర్డ్స్కే ఆమోదయోగ్యమైనటువంటి భాషను అక్కడ ఉపయోగించాలి అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం దాన్ని ఉపయోగించాలన్నమాట ఏదైనా పదాలు వాడేటప్పుడు ఓకే ఆయన చెడ్డవాడు అని ఉపయోగించడం కంటే సో ఆయన సరిగ్గా స్పందించలేదు అని చెప్పడం కానీ ఇంకా వేరే విధంగా అందుబాటులోకి రాలేదు కా అని ఏదో ఒక పదం వచ్చే మాదిరిగా అక్కడ ఉపయోగించాలి అంటే డైరెక్ట్గా మనం ఆ వస్తువుని డిస్ క్రిటిసైజ్ చేసే విధంగా ఉండకూడదు అనమాట ఒకవేళ ఏదైనా మీరు అందులో నెగిటివ్ పాయింట్స్ చెప్పాలనుకున్నా కూడా దాన్ని కొంత వినయంగా చెప్పాలి అందులో ఓకేనా ఇది ప్రిసైజ్ లాంగ్వేజ్లో కిందికి వస్తుంది అనమాట ఇక లాస్ట్ పాయింట్ చూస్తే మనం ఎనిమిదవ పాయింట్ ఆర్గనైజ్ యువ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే ఇప్పటిదాకా రెడీ చేసుకుని పెట్టుకున్నామో అదంతా కూడా ఆర్గనైజ్ చేయాలి అంటే వరుస క్రమంలో దాన్ని ఏర్పాటు చేసి క్రమంగా ఒకటి తర్వాత ఒకటి అక్కడ డేటాని ప్రజెంట్ చేస్తూ అక్కడ వస్తువు గురించి డిస్క్రిప్టివ్ రైటింగ్ రాయాలి సో అలా అనమాట అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనం అన్ని విషయాలు వర్ష క్రమంలో ఆర్గనైజ్ చేయకపోతే చదువు అక్కడ చదివే వాళ్ళకు దానికి మనం చెప్పిన దానికి అక్కడ ఉన్నటువంటి వస్తుకు లింక్ సరిగా అందకపోవచ్చు సో కాబట్టి ఇది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ అనమాట సో ఇవన్నీ కూడా ఆర్డర్లు పెట్టి నీట్గా అక్కడ ప్రజెంట్ చేయాలి ఓకేనా అప్పుడే మనం రాసినటువంటి డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేది చాలా నీట్గా రీడర్కి అర్థమవుతుంది ఓకే ఇది డిస్క్రిప్టివ్ రైటింగ్ సో ఇది ఎగ్జామ్లో మనకు పన్నెండు మార్కులకు అడిగాడు సో అడుగుతాడు కూడా కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు ఏంటంటే మీరు రాసినటువంటి ఎస్ఏలో మనకు ఈ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ ఉండాలి సో బీ ఒరిజినల్ బీ మోర్ అబ్జర్వెంట్ ఇన్వాల్వ్ ఆల్ ఫైవ్ సెన్సెస్ చాక్ అబౌట్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఆ తర్వాత యూజ్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ ఆ తర్వాత యూజ్ సజెస్టివ్ వర్బ్స్ యూజ్ ప్రిసైస్ లాంగ్వేజ్ ఆర్గనైజ్ యువ ఇన్ఫర్మేషన్ ఓకే ఇది మనకు డిస్క్రిప్టివ్ రైటింగ్ గురించి రోజు వీడియో ఓకే మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం దీన్ని మాత్రం మంచిగా ప్రాక్టీస్ చేయండి మీరు రాసేటువంటి ఎస్ఏలో ఈ తప్పనిసరిగా ఉండాలి ఇగో నేను ఇక్కడ చాలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఓకే మీకు ఇంకా వేరే టాపిక్ ఏదైనా కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి వాటి గురించి వీడియోస్ చేస్తాను థ్యాంక్